నమస్తే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, అత్తలు, మామలు, అమ్మలు, నాన్నలు అందరికీ నమస్తే. మరి ఈ వారం సినిమాకి ఏమైంది ప్రోగ్రాం మొదలెట్టడానికి నేను వచ్చేసాను. అంతేకాదు ఈ వారం ఆల్మోస్ట్ 10కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ మనం మాట్లాడుకునేంత సినిమా ఉన్న సినిమాలు మాత్రం రెండే. మరి ఆ రెండు ఏమిటి? ఆ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి? జనాలకు నచ్చాయా, మా అన్నకి నచ్చాయా, ఎవరికి నచ్చాయని తెలుసుకుందాం. ముందు అసలు ఆ సినిమాలు ఏంటో కనుక్కుందాం. అన్నయ్య, ఏ సినిమాల గురించి మాట్లాడుకుందాం? సావిత్రి అటాక్. సావిత్రి అటాక్? అయితే నేను అటాక్ సినిమా చూడలేదు, సావిత్రి చూశాను. అసలు రెండు సినిమాల గురించి నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ రెండు సినిమాలకు ఒక ఇంటర్లింక్ ఉంది తెలుసా నీకు? మళ్ళీ ఇంటర్లింకే? వర్మ సావిత్రి అని సినిమా చేద్దాం అనుకున్నాడు అసలు. అయితే ఆ జనం గొడవ చేస్తే ఆపేసి శ్రీదేవి అని మార్చుకున్నాడు. అవునా? శ్రీదేవి టైటిల్ గురించి కూడా గొడవైంది. గొడవైంది. అలా సావిత్రికి వర్మకి లింక్ ఉంది. సావిత్రి మీద పాత పగ పెట్టుకుని, పాత పగ, వర్మ అటాక్ చేస్తున్నాడేమో అనుకున్నా నేను. మీరు అనుకున్నారు? మరి ఏం జరిగింది? కానీ సినిమా చూస్తే సావిత్రి రెండు దెబ్బలు వేసినట్టు ఉంది వర్మని. అన్నీ పగలన్నో, సావిత్రి అన్నో, శ్రీదేవి అన్నో అంతా బాగుంది, కానీ ఇంతకీ మన ఈ రోజు ప్రోగ్రామ్ మరి దేంతో మొదలెడతాం? ఏ సినిమాతో మొదలెడతాం? అటాక్, అటాక్ తో అటాక్ చేయటమే. చెడ్డవాడిని మంచితనంతో క్షమించి వదిలేయటం మహాపాపం. మహాభారతం ధర్మరాజు జోధంలో ఓడాడు కాబట్టి జోధం చెడు కాదు, దుర్యోధనుడు గెలిచాడు కాబట్టి చెడు, పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు, కౌరవులు ఓడారు కాబట్టి మంచి. మంచి చెడు అనేవి నిజాలు కాదు, నమ్మకాలు. ఆ నమ్మకాల్ని కాపాడుకోవడానికి మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటూ ఉంటారు. ఒక మంచి మనిషి ఎవరి మీద అయినా అటాక్ చేసేది చట్టం మంచి వాళ్ళ మీద చేసే అటాక్లని ఆపలేకపోయినప్పుడే. అలా చెడ్డ మూలాన నేల జారిన మంచిని మంచితో కలిపిన చెడ్డతనంతో అటాక్ చేసి తిరిగి నిలబడేలా చేసిన ఒక వ్యక్తి కదే ఈ అటాక్. అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉంది చూడు. వర్మ ఏం పెట్టినా టైటిల్ డిఫరెంట్ గా, చాలా కొత్తగా పవర్ఫుల్ గా పెడతాడు అన్నయ్య. అటాక్ ఎంత బాగుంది కదా. ఏం బాగుంది, ఏం బాగుంది టైటిల్? నచ్చలేదా టైటిల్? బాగుంది అటాక్ అనే టైటిల్, బానే ఉంది. అయితే సినిమా కథ పాతదే, టైటిల్ కొత్తది. కాబట్టి టైటిల్ కొత్తది, టైటిల్ కొత్తగా పెట్టాడు. ఇంతకీ అటాక్ టైటిల్ సినిమాకి ఏమైనా యాప్ట్గా ఉందా అంటావు నువ్వు? అంతేనా? ఉందా? ఏం యాప్ట్గా ఉందా? సర్కార్ 4 అని పెట్టినా తప్పు లేదు దానికి. సర్కార్ 1 తెలుసు, సర్కార్ రాజు 2 కాబట్టి అది తెలుసు. సర్కార్ 4 అయితే మరి సర్కార్ 3 ఎక్కడ ఉందని? సర్కార్ 3 తెలీదా? తెలీదనియా. సర్కార్ 3 అంటే మంచు మనోజ్ బాబు బాబు ఉన్నాడా, మోహన్ బాబు. మోహన్ బాబు, మోహన్ బాబు గారు నటించిన రౌడీయే సర్కార్ 3. సర్కార్ 3 అంటే రౌడీనా? ఇది సర్కార్ 4. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పావండి? అటాక్ సినిమా సర్కార్ 4 లా ఉంది అంటావు? అంతే. అన్నయ్య, లేదు విమర్శించమన్నాం కదా అని పెద్దానికి విమర్శించడం కాదు. సర్కార్ అంటే ఏంటి? అమితాబ్ బచ్చన్ బొంబాయి కథ. అసలు మోహన్ బాబు రౌడీ అనేది ఆ రాయలసీమ ఫ్యాక్షన్. ఇదేంటని అటాక్ అంటే? ఇది లోకల్ కదా, సర్కార్ 4 అని ఎట్ట అంటావు? ఇప్పుడు వర్మ చాలా తెలివైన డైరెక్టర్ అయ్యా. కథ ఎక్కడ జరిగినా ఊళ్ళు మారుస్తాడు, పేర్లు మారుస్తాడు తప్ప కథ అదే ఉంటుంది. ఒకే కథని బొంబాయిలో తీయగలడు, రాయలసీమలో తీయగలడు, బెజవాడలో తీయగలడు. ఓహో, అది వర్మ టాలెంట్. ఓహో, అది తెలియకుండా నువ్వు టైటిల్స్ చూసి, క్యారెక్టర్లు చూసి, ప్లేసులు చూసి మాట్లాడదు ఎట్లా? ఒకే మర్డర్ అది బెజవాడలోనూ చేయించగలడు, లండన్లోనూ చేయించగలడు, విశాఖపట్నంలో చేయించగలడు. దట్ ఈజ్ వర్మ. అదే వర్మ అటాక్ అంటావా? అవును, అదే కదా, అదే అటాక్. వాడిని వాడితో పాడి ఇంకెవడెవడున్నాడో అందరిని వేసేది. కాదన్నయ్య, ఈ అటాక్ సినిమా మొదలెట్టినప్పుడు ఇది రియల్ స్టోరీ బయటికి చెప్పలేను, కానీ ఇది రియల్ మర్డర్ మీద తీసిన స్టోరీ, ఇది రియల్ అటాక్ అన్నాడు వర్మ. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ముందు సెన్సేషన్ చేయటం వర్మ స్టైల్ అయ్యా. అది తెలిసిందే. ఏ సినిమా అయినా సరే జనంలో ఆల్రెడీ నానుతున్నటువంటి ఒక టాపిక్ తీసుకుని దాని మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాడు అతను. ఓకే, అది వర్మ స్టైల్. బాంబుల శివారెడ్డి, బాంబుల శివారెడ్డి మర్డర్ నేపథ్యంలో ఈ సినిమా జరుగుతుందని చెప్పాడు. అవును, అప్పుడు ఎప్పుడో జరిగింది బాంబుల శివారెడ్డి మర్డర్. బాంబుల శివారెడ్డి మర్డర్ గుళ్ళో వెళ్ళి వస్తుంటే జరిగింది. అవును, పెళ్లికి వచ్చాడు, ఆ పెళ్లి దగ్గర జరిగింది. అది సేమ్ స్టైల్లో ప్రకాష్ రాజ్ మర్డర్ జరుగుతుంది. అదే అటాక్, అదే అటాక్. వర్మ సినిమా నాకు మర్డర్ తప్పదు, ఆ మర్డర్కి ఏదో ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుంటాడు, దాని మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాడు, అంతే. అంతకుమించి ఏం లేదా? అంతకుమించి ఇంకేముంటుంది? మళ్ళీ పాత కదే, నీకు ఎలాగూ మర్డర్ తప్పదు.
అందుకు మించి ఏం లేదు. వర్మ సినిమా అన్న తర్వాత మర్డర్ తప్పదు. ఆ మర్డర్ ఎక్కడ జరుగుతుంది అనే దగ్గర చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాడు అంతే. మిగిలిందంతా పాతదే. పాత కదే. ఈ అటాక్ లోనే పాతదేనా? నీకు ఇందాకే చెప్పాను సర్కార్ 4 అని. ఓహో, అంటే ఈ మర్డర్ తప్ప మా అటాక్లో ఏంటి లేదంటావు? ఇంకేముంటుందయ్యా, వర్మ సినిమా అన్న తర్వాత మర్డర్లే, ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతాయి సినిమా మొత్తం మీద. అంతే అంతే. అనయ్యా, నువ్వెన్ని చెప్పినా ఈ ప్రకాశ్ రాజ్ లాంటి పవర్ఫుల్ యాక్టర్, మరి వర్మ లాంటి ఇంట్రెస్టింగ్ డైరెక్టర్, ఆ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా, మరి ప్రకాశ్ రాజ్ అందులో నటించడం, మేము ఫోటోలు కానీ ఆ ట్రైలర్ లో సాంగ్స్ చూసాము, అందులో చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతున్నాడు. ఇంట్రెస్టింగ్ గా కనబడేలాగా ట్రైలర్ కట్ అవుద్ది. ఓ, సినిమాలో బాగున్న సీన్లే ట్రైలర్లు కట్ చేసి చూపిస్తారు మీకు. అంతే కదా, అది చూసేసి సినిమా అద్భుతం అనుకుని వెళ్ళిపోతారు మీరు. ప్రకాశ్ రాజ్ తీసుకెళ్లి తన క్యారెక్టర్ లో కూర్చోబెట్టాడు, అది జరిగింది. ప్రకాశ్ రాజు కొత్త తప్ప జనాలకేం కొత్త కాదు కదా. అంటే ప్రకాశ్ రాజు కొత్తగా ఏం చేయలేదంటావు? ప్రకాశ్ రాజు కొత్తగా చేసేది ఏముంటుంది, అక్కడ క్యారెక్టర్ వర్మ క్యారెక్టర్. అది చంపాల్సిన వాళ్ళని చంపకపోవడం మంచితనం కాదా? చేతగాని మనం మన నమ్మకానికి కట్టుబడి ఉండాలి, వ్యక్తులకు కాదు. అన్నయ్య, మన ఈ సినిమా చాలా కాలం రిలీజ్ కాకుండా ఆగిపోయింది అటాక్. అవును. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు, జగపతి బాబు లాంటి పెద్ద ఆర్టిస్ట్, ప్రకాశ్ రాజు, మంచు మనోజు, వర్మ ఇంతమంది ఉన్నా ఎందుకు రిలీజ్ అవ్వలేదు? సార్, ఇప్పుడు ఆ గొడవ పక్కన పెట్టేసిన ఈ పాటల్లోని ధర్మరాజు ఓడాడు అని ఒక పాట ఉంది, చాలా పురాణాల మీద బేస్ అయింది తీసాడు. ఇంకో దగ్గర న్యాయాన్ని నరుకుతా, న్యాయాన్ని నరుకుతా అన్నాడు వర్మ. అసలు ఏంటి ఈ పురాణాలు, ఏంటి న్యాయాన్ని నరకడం, ఏంటి వర్మకేమైంది? వర్మ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాడు ఎవడు దీన్ని కొత్తగా ఫీల్ అవడు. తన సినిమాలన్నీ కూడా ఒక ఎపిక్ లెవెల్లో ఉండాలని అనుకుంటాడు ఆయన. ఎపిక్ లెవెల్? ఎపిక్ లెవెల్. మహాభారతము, రామాయణము లాగా వర్మాయణం, వర్మాయణం ఉండాలనుకుంటా. వర్మాయణం అనేది ఒకటి ఎమర్జ్ కావాలి అనేది వర్మ కోరిక. ఓకే. అలా అందుకని చెప్పి ఆయన పాత ఎపిక్స్ అన్ని కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆ సినిమాల్లో రెగ్యులర్ గా. సంబంధం ఉన్నా లేకపోయినా. అన్నయ్య, ఇలాగైతే మరి తప్పించుకోవడానికి మార్గమే లేదా? ఒకటే మార్గం ఉంది, వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి లాగా వర్మని కూడా ఒక మహర్షిగా గుర్తించి వర్మాయణాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు ఈ అటాక్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఏదైనా సరే అన్నయ్య, వర్మని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ విమర్శకులు అంటారే వర్మని ఎప్పుడు తిడతానే ఉంటారు, కానీ జనాల్లో వర్మకి ఇంకా ఉంది. ఉందా? ఉంది. అసలు జనమే అనుకుంటున్నారు చూపించు. ఇదిగో బాబు చైతన్య, ఏంటి అనుకుంటారు జనమ? సినిమా టేకింగ్ అంతా పైన చూసావా, ఆకాశం నీలంగా ఉంటుంది, చీకటి నల్లగా ఉంటుంది, వర్మ సినిమా ఇలాగే ఉంటుంది. అర్థమైంది అన్నయ్య. సరే జనం ఏమన్నారో నువ్వేమన్నా కాదు, కానీ మా అందరికి ఒక సినిమా బాగా ఇష్టం, జగపతి హీరో గాయం. గాయం ఆ తర్వాత కూడా జగపతి బాబు వర్మ అండర్ లో పనిచేశారు, కానీ వర్మ డైరెక్షన్ వచ్చేది ఇదే అన్న ఫీలింగ్. అవును, ఇదే. మరి గాయం రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉంటాయి, మరి జగపతి బాబు ఎలా చేశాడు? జగపతి బాబు కూడా సాయశక్తులా గోడలను గుద్దాడు, తల కొట్టుకున్నాడు, అటు పరిగెట్టాడు, ఇటు పరిగెట్టాడు, గోడలు దూకాడు,
తప్ప చేయడానికి ఏం లేదు అతనికి, ఏం చేయలేకపోయాడు పాప. అలాగనిసేవేటి, వర్మ స్టైల్ అది, వర్మ క్యారెక్టర్ అది. అది జగపతి బాబు అయినా నువ్వైనా అలాగే ఉంటుంది అది. అంతేనా? ఇప్పుడు గాయం సినిమాలో క్యారెక్టర్ దుర్గా, అవును, ఇందులో క్యారెక్టర్ కాళీ. కాళీ దుర్గా రెండు ఒకటే. కథలోని క్యారెక్టర్లు ఇష్టం లేదంట. ఏమి కొత్తదనం ఉండదు, అవే క్యారెక్టర్లు, అదే కథ, అవే మర్డర్లు, మరొక్కసారి చూపిస్తాడు అంతే. తిరిగి తిరిగి ప్రజల మీద అటాక్ చేయటమే వర్మ స్టైల్. అప్పుడెప్పుడో సినిమాలు వేసేవాడు హీరో వడ్డే నవీన్, అవును, సడన్ గా అటాక్ సినిమాలు అటాక్ ఇచ్చేటి, అసలు ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు వచ్చాడు? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నువ్వు అడిగింది. థ్యాంక్స్ అన్నయ్య, చెప్పని. వర్మ సినిమాలో ఇందాకే చెప్పాను నేను రామాయణం భారతం పోలికలు ఉంటాయని. అవును, రామాయణంలో కీలకమైన పాత్ర విభీషణుడు, రావణాసురుడు తమ్ముడాడు, రావణాసురుడికి దెబ్బ కొట్టి రాముడు గ్యాంగ్లో చేరిపోతాడు. వర్మ సినిమా అన్న తర్వాత ఒక విభీషణుడి క్యారెక్టర్ ఉంటుంది. ఓహో, అందులో నీకు శివాలో బ్రహ్మాజీ వేశాడు ఆ క్యారెక్టర్, అటాక్ లో వడ్డే నవీన్ వేశాడు విభీషణుడు, అంతే తేడా. ఏదైనా వర్మ సినిమాలో హీరో అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు, కొంచెం పవర్ఫుల్ గా ఉంటాడు, చాలా కొత్తగా కనిపిస్తాడు. మరి మంచు మనోజ్ కూడా ఇలక్షణ అయిన ఆర్టిస్టే, వర్మ చేతిలో పడి ఇంకేమైనా ఇలక్షణత చూపించాడా? అబ్బే, ఎలాగూ రెగ్యులర్ గా సినిమాలు చేసేస్తున్నాడు కాబట్టి, ఎలాగూ వాళ్ళ నాన్న రౌడీ చేశాడు, మరి వాళ్ళ అన్న ఒక సినిమా చేశాడు, ఏంటది సినిమా పేరు? అనుక్షణం. అనుక్షణం, అనుక్షణం అనే సినిమా చేశాడు కాబట్టి అదే ఫ్లోలో మనోజ్ కూడా చేశాడు. కానీ ఇందులో మనోజ్ కూడా చేసింది ఏం లేదు పెద్దగా. ఏంటండి, సినిమా హీరో కదా. నీకు రౌడీ సినిమాలో మోహన్ బాబు చేసిందే లేదు? అంతటి టాలెంటెడ్ ఆర్టిస్టు 500 సినిమాలు చేశాడు, మోహన్ బాబు నిలబెట్టి కెమెరా యాంగిల్స్ మార్చడం తప్ప. ఇక్కడ మనోజ్ని పెట్టి కూడా అదే చేశాడు, అంతకుమించి ఏం చేస్తాడు వర్మ? ఏంటండి, వేది కరెక్ట్గా చెప్పుకుంటున్నావు, హీరో కూడా ఏం చేయలేదు, విలన్ ఏం చేయకపోతే. మొత్తం వర్మేనయ్యా, మొత్తం వర్మే, వర్మే చేశాడు, వర్మే, వర్మ అటాక్ ఇది అంతే. అది అది ఆర్టిస్టుల మీద కావచ్చు, ఆడియన్స్ మీద కావచ్చు. రాధాకృష్ణ, ఏంటని ఎప్పుడు చూడు సినిమాల గురించి నెగిటివ్ అంటావు? అది బాగలేదు, ఆడి చేయలేదు, ఈడి చేయలేదు, ఎప్పుడు నెగిటివ్ లేనా? ఒకటి పాజిటివ్ పాయింట్ చెప్ప, ఎప్పుడు తిట్టవేనా? బాధపడమాకయ్యా, ఒక పాజిటివ్ అంశం ఉంది సినిమాలో. పాజిటివా? ఏంటిది, ఏంటిది? ఒకటి, డ్రోన్ కెమెరా తెలుసా నీకు? డ్రోనే, డ్రోన్ ఏంటని? గాల్లోకి ఎగిరి షూటింగ్ చేస్తుంది అన్నమాట కెమెరా. ఓహో, ఇలాంటి విషయాల్లో వర్మ ముందు ఉంటాడు ఎప్పుడు. అది డ్రోన్ కెమెరా పట్టుకుని పాత బస్తీలో పురాణా పూలు దగ్గర నుంచి మొదలుపెట్టి చార్మినారు ఇవన్నీ కూడా ఒక 5-6 సార్లు తిప్పి అన్ని కోణాల్లోనూ చూపించి, అసలు పాత బస్తీ అందాన్ని ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించడంత గొప్పగా చూపించాడు ఆ వర్మ. దీనికి మాత్రం వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓహో, ఇది ఒకటే పాజిటివ్ అంశం నాకు కనిపించింది. థ్యాంక్స్ అన్నయ్య, ఒకటైనా పాజిటివ్ చెప్పావు. ఈ మర్డర్లు, ఈ డెడ్ బాడీ పార్సల్లు ఏమిటి నాన్సెన్స్? ఇలాగే బ్రతకాలని మనందరం ఎవరి కాళ్ళు ఆలోచించి డిసిషన్ తీసుకున్నాం. ఆ డిసిషన్ పరిణామాల వల్ల వచ్చే పరిస్థితుల్ని ఎందుకు, ఏమిటి అని అడగడం వెర్రితనం. ఇదిగో అన్నయ్య, ఎన్నైనా చెప్తావు గానీ వర్మ కూడా మంచి మంచి సినిమాలు తీశాడు, మొన్న కూడా తీశాడు. ఆ కిల్లింగ్ ఏరప్పని సినిమా ఎంత బాగా వచ్చింది, జనాలు ఎంత బాగుందని చెప్పారు. ఈ అటాక్ సినిమా గురించి మాత్రం ఇన్ని మాటలు ఆడేశావు, ఇలాగైతే కష్టం. ఇదన్నీ ఓకే గానీ అసలు ఈ వర్మ అటాక్ సినిమాకి నువ్వు ఎన్ని పాయింట్లు ఎత్తావు? నేనా? ఒక్క 2 నిమిషాలు బాగాలెక్కర్తున్నాను, ఎక్కువ ఎత్తడేమో. 1.5 ఎంత లెక్క అంటే 1.5 ఇచ్చావు. సాల్లేవో, ఇదే ఎక్కువ ఈ సినిమాకి. అంతేనంటావా, ఇంకేట్ లేదా? ఉంది, చెడ్డవాడిని మంచితనంతో వదిలేయటం తప్పే అంటాడు వర్మ. అవును, అలాగే జనం కూడా మంచి మనసుతో వర్మ సినిమాలు చూడటం కూడా తప్పే.
మా అన్న ఎలాగే అంటాడండి, జనాలు కూడా అన్నారు. ఇంతకీ సినిమా గురించి విశ్లేషకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అటాక్ లో ఏదన్నా కొంచెం మనకి ఇందులో డెప్త్ అది ఉంది అంటే, వర్మగారు కొంచెం భారతంలో రిఫరెన్స్లు ఇందులో తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో విభూషణ్ క్యారెక్టర్, లేకపోతే రామాయణంలోని విభూషణ్ క్యారెక్టరు, భారతంలోని కొన్ని క్యారెక్టర్స్, ఈ సినిమాలో కొన్ని పాత్రలకి ఆపాదించినట్టు అనిపిస్తుంది. అందులో వడ్డే నవీన్ లాంటి క్యారెక్టర్స్ చూస్తే, ఈ ఏదో ఈ రామాయణ భారత ఇతిహాసాల నుంచి కొన్ని క్యారెక్టర్లు స్ఫూర్తి తీసుకున్నారు అనే కొంచెం రిఫరెన్స్ లాగా తగులుతాయి అవి. ఒక చెడ్డవాడిని క్షమించకూడదు, అతన్ని శిక్షించాలి అనే ఒక చిన్న ట్యాగ్ లైన్ ఈ సినిమాకి ప్రాతిపదిగా అనిపిస్తుంది. త్రూఅవుట్ మిగతా ఆయన కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్లోనే మిగతా క్యారెక్టర్లు అందరూ ఇమిడిపోయారు. సో అటాక్ ఒక మామూలు రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ వర్మగారి నుంచి వచ్చింది అనే చెప్పాలి. ఈ అటాక్ సినిమాతో నన్ను అటాక్ చేసింది చాలు గానీ, ఇదిగో ఇంత అటాక్లు కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమా నేను కూడా చూశాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలా. చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత వచ్చి అన్నతో సావిత్రి సినిమా గురించి మాట్లాడతాం. ఓకే రెడీ. వెల్కమ్ బ్యాక్ టు సినిమా. ఏమైంది నీకు ముందే చెప్పాను సావిత్రి సినిమాతో మాట్లాడడానికి వస్తానని. అన్నా ఈ సినిమా గురించి నువ్వు ఎక్కువ మాట్లాడలేవు, ఎందుకంటే సినిమా నేను కూడా చూశాను, నాకు బాగా నచ్చింది. సావిత్రి సినిమా చూడంగానే ఒక్కసారిగా పిల్లి, ఆ కళ, జనాలు, ఆ సందోహం. అన్నా ఎవరా నీ పిల్ల? బాబు ఎవరమ్మా ఈ పిల్ల? ఎవరు పంపించారు లోపలికి అమ్మా? అసలు ఫస్ట్ ఎవరు పంపించలేదు. పెళ్లి, సావిత్రి అనే మాటలు వినిపించాయి కదా, అందుకే వచ్చేసాను. నా పేరు అనసూయ. పెళ్లి సావిత్రిని పిలిచితే వచ్చేసావా? ఇది స్టూడియో అమ్మ, ఇక్కడ రివ్యూల్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంటది. ఆయన మా అన్నయ్య, నేను తమ్ముని, మీ ప్రోగ్రామ్ చేసుకుంటారు మధ్యలో రామాకో. అదంతా నాకు అనవసరం. ఇక్కడ ఏదో సావిత్రి అనే పేరు వినిపించింది, పెళ్లి అనే టాపిక్ వినిపించింది, అంతే. సో బట్ నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. ఫిక్సింగ్ ఏంటన్నయ్య, అని ఏం చేద్దాం? మనం చేయగలిగింది ఏముందా, ఆవిడ ఫిక్స్ అయిన తర్వాత మనం కూడా ఫిక్స్ అవటం. కానీ కంటిన్యూ అయిపోయాను. సరే, సావిత్రి అన్నాం, పిల్ల అన్నాం, పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. చాలా కామెడీగా ఉందన్నయ్య. కానీ ఏమాట కామాట, ఆ సావిత్రి అన్న టైటిల్ చూసావా, ఎంత చక్కగా ఉందో, చాలా మంచిగా. ఇప్పుడో పాతకాలం నటి మన సావిత్రి గారు గెటప్ లాగా, ఈవిడ గెటప్ లాగా బాగా చెప్పావు. అంత బాగుంది సినిమా కూడా, అలాగే ఉంది. కరెక్ట్, నువ్వు కరెక్ట్ మాట చెప్పావు. సావిత్రి అనే పాత టైటిల్ పెట్టి మొత్తం కథను తీసుకెళ్లి ఆ మూసలోకి తొక్కేశాడు డైరెక్టర్. సినిమా చాలా కొత్తగా తీసుకు, సినిమా టైటిల్ పాతదయ్యా, పాతదే కదా సావిత్రి. ఒక 30 సినిమాల్లో సీన్లు అన్ని తీసుకుని ఈ సినిమాలో కుక్కేశాడు. అవునా? నీకు ఎలా అనిపించిందా? నీకు కొత్తగా అనిపించిందా? అంటే మరి పెళ్లి కదా. పెళ్ళే ఎన్ని సినిమాల్లో లేదు పెళ్లి. ఊరు మారుతుంది, గాలి మారుతుంది, నిన్ను మార్చేసేవాడు వస్తాడు. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాటలు లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే డైవర్స్ డైవర్స్ డైవర్స్. అన్నయ్య, ఈ పాత కొత్త పాత సినిమాలు కాదు, అసలు నువ్వు ఇండస్ట్రీని కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు అన్నయ్య. నారా రోహిత్ ఏం చెప్పాడు, ఆయన చేస్తున్న సినిమాల్లోనే కొత్త సినిమా అని చెప్పాడు. ఆ మాట నువ్వు విన్నావా లేదా? అసలు నేను విన్నాను, నేను కూడా ఏకేబీ వస్తున్నా దాంతో. ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్కున్నాయి, ఇంకో 10 సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఏ సినిమాలో కథ ఏంటో ఏంటో అతనికి అర్థం కావట్లేదు. నిజానికి సోలో సినిమాలోనూ ఇదే కథ ఉంది. ఒక్కసారి డివిడి తెప్పించుకుని చూస్తే అతనికి అర్థం అవుతుంది. కానీ ఆ టైం ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళు? ఒక సినిమా అంటే ఒక సినిమాకి వెళ్ళిపోవడమే కదా. అసలు ఏం చేస్తూ ఉంటావు బాబు నువ్వు? ఇలా ట్రైన్ లో ఎక్కడం దిగడం కాకుండా ప్రాసాను గురించి బాగున్నాయి. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరు డిస్కషన్ ఆపండి. నాకైతే ఆ సినిమాలో హీరోయిన్, ఆ క్యారెక్టర్ సూపర్ గా నచ్చేసింది. హీరోయిన్ నచ్చిందా, క్యారెక్టర్ నచ్చిందా, క్లారిటీగా చెప్పు. ఈ రెండిట్లో లాజిక్ ఏటనియ, హీరోయిన్ క్యారెక్టర్ తేడా ఏంటి? మరి అదే ఈ సినిమాలో గొప్పతనం. హీరోయిన్ కొంతసేపు క్యారెక్టర్లో ఉంటుంది, కొంతసేపు క్యారెక్టర్లోంచి బయటకు వెళ్ళిపోద్ది. ఆ విషయం తెలుసా? ట్రైన్ ఎక్కినప్పుడు క్యారెక్టర్లో ఉంటుంది, ట్రైన్ ఎక్కే వరకు క్యారెక్టర్లోనే ఉంటుంది, ట్రైన్ ఎక్కిన మరుక్షణం క్యారెక్టర్లోంచి దిగిపోతుంది ఆవిడ. అక్కడ నుంచి డైరెక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవుతుంది తప్ప క్యారెక్టర్ని పట్టించుకోదు. అది హీరోయిన్ క్యారెక్టర్లో గొప్పతనం ఈ సినిమాలో. అందుకని అడిగా,
క్యారెక్టరా హీరోయినా నచ్చిందని. అంటే హీరోయిన్ క్యారెక్టర్ లేదంటావు అంతేనా? క్యారెక్టర్ లేదనే కదా నా గొడవ ఇందాక నుంచి. ఏమో అబ్బా, నాకైతే ఆ చీరలు నగలు డెకరేషన్ అబ్బా ఎంత బాగా నచ్చేసాయో. హీరోయిన్ సూపర్ ఉంది. చిత్రమైనది పొడుపు కథ, చిక్కుముడులైతే లేవు కదా. చిత్రమైనది పొడుపు కథ, తెలుసునా తెలియదా. వదులే నిన్నే అడుగదుగా, తెలిపే వరకు వదలదుగా. మనసే త్వరగా మరువదుగా, తలచినా వలచినా. అనే నీ మాట కాదు, ఇగో ఈ పెళ్లి కూతురు నగల పిచ్చి ఇవేమీ కాదు. జనం ఏంటనుకుంటున్నారో అది తెలుసుకోవాలి మొదట మనం. అవునయ్యా, జనం మనకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారు విందాం పద. తెలుసుకుందాం గానీ బాబు. చైతన్య వెళ్ళావమ్మా, ఏంటంటారు మన జనమా? హీరో చాలా బాగా చేశాడు. రోహిత్ కంప్లీట్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిలిం. బాగోలేదన్న సినిమా, వేస్ట్. ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సూపర్ బాగా. జై బాలయ్య. మీ కామెడీలు ఆపుతారా? అసలు అందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, అది గుర్తించారా మీరు? ఏం గుర్తించడం? డైరెక్టర్ లవ్ స్టోరీ అని చెప్పాడు కానీ సినిమాలో అయితే లవ్ ఎక్కడ కనబడలేదు నాకు. లవ్ అనేది ఉంటే అద్భుతమైన ఫీల్ ఉండాలా, అద్భుతమైన డ్యూయెట్లు పడాలా. ఒక్క డ్యూయెట్ లేదు సినిమాలో, ఒక్క ఫీల్ అయ్యేటువంటి పాట లేదు. మరి దాన్ని లవ్ స్టోరీ అని ఎలా అంటాడో డైరెక్టరే చెప్పాలి. మరి రాసినోడు నిన్ను చూసి వంటరెందుకంటూ నన్ను దోసి చెంటగా నీతో లింకు వేసే వడ్డు చూసే సావిత్రే గుండె బడిగంట అయ్యిందే ఊగుతుంటే జడగంటే ఊ అనే ఈ ఊపులోనే వడ్డు చూసే సావిత్రే. అన్నయ్య నువ్వు దేన్ని ఒప్పుకున్నావు గనక, ఏ సినిమా చెప్పిన ఏదో ఒకటి అడ్డుపోలు వేస్తానే ఉంటావు. కానీ ఒక్క విషయం మాత్రం నీకు ఇక్కడ ఛాన్స్ లేదన్నయ్య, ఈ నారా రోహిత్. నారా రోహిత్ అబ్బా సూపర్ సూపర్, భలే బాగున్నాడు కదా సార్. ముద్దుగా బొద్దుగా తెరకి నిండుగా ఉన్నాడు. నాకు చాలా ఇష్టం నారా రోహిత్ అంటే. ఇది మాత్రం కరెక్టే, ఇది కరెక్ట్ గా చెప్పింది. నువ్వు చెప్పింది కరెక్ట్ అనేది కూడా కరెక్టే, నేను చెప్తుంది కూడా కరెక్టే. రోహిత్ మరోసారి తన వెర్సటైల్ యాక్టింగ్ తోని, ఆ డైలాగ్ డెలివరీతో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు అన్నయ్య కదా. డైలాగ్ డెలివరీ అనేది అతను మొదటి సినిమా నుంచి బాగానే చెప్తున్నాడు. ఎస్, ఆ విషయంలో ఎవరికి డౌట్ లేదు. అవును, ఇక యాక్షన్ కూడా పర్లేదు. కాకపోతే అతని బాడీ లాంగ్వేజ్కి ఫిట్ అయ్యే క్యారెక్టర్ కాదు అది. కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, దాన్ని ఒప్పుకోవాలి. అంటే నువ్వు ఈ విధంగా కూడా కామెంట్ చేస్తానంటావు? నారా రోహిత్ ఆయన కష్టం ఆయన పడ్డాడు కానీ ఇది ఆయన కప్ ఆఫ్ కాఫీ కాదు. సావిత్రి పెళ్లి మా ఇంటి పర్వం రెండు ఒకటే. ఇవన్నీ కాదన్నా, ఈ సావిత్రి అనే సినిమా పక్కా కమర్షియల్ సినిమానా కాదా నాకైతే డౌట్ లేదు. నీకేంటి డౌట్? నాకు డౌట్ లేదు. మరి పక్కా కమర్షియల్ సినిమానే. కమర్షియల్ సినిమా అంటే 100 హిట్ సినిమాల్లో ముక్కలు తీసుకొచ్చి పెట్టేయటమే కరెక్ట్ అయితే, అదే థియరీ అయితే దాని ప్రకారం ఇది కమర్షియల్ సినిమానే. ఇందులో కూడా 100 సినిమా ముక్కలు గ్యారంటీగా ఉన్నాయి. బాగుందని సినిమా కూడా ఇన్ని వంకలు పెట్టడం ఏం బాగాలేదన్నయ్య. మరి వంకలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. మరి లేకపోతే మేము చెప్తాం, లేకుండా సినిమా తీయమని అండాలని. పెళ్లి అనే రెండు అక్షరాలన్నీ పిచ్చాలోచనతో ఇంకా దూరం చేస్తా. నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను, కానీ సంస్కారం లేకపోతే సహించలేను. సార్ మీరు కోపాన్ని మించిన పట్టుదల, నాది పంతానికి మించిన ప్రేమ. అన్నయ్య ఇగో నా మాట విన్నావు, ఈ పెళ్లి కూతురు మాట విన్నావు, జనాల మాట విన్నావు, ఇన్ని మాటలు విన్నావు, నీ ఒపీనియన్ కూడా చెప్పావు. ఫైనల్ గా సావిత్రికి నువ్వు వేసే మార్కులు ఎన్ని? లెక్క పెట్టాలి వద్దు, డైరెక్ట్ గా ఫిగర్ చెప్పు. లెక్కకుండా రెండు రెండు దాకా వేసుకోవచ్చు. మరి సావిత్రి కూడా కలిపే, మొత్తం కలిపే రెండు, అదే మరి లెక్కేసింది ఇందాక నుంచి. నీ మాట నా మాట ఏ మాట వద్దు, అందరినీ కలుపుకునే సావిత్రికి మా అందించే రేటింగ్ 2.5, ఇది ఫిక్స్. డిస్కషన్స్ రేటింగ్స్ బానే ఉన్నాయి, మరి నా సంగతి ఏంటి? నీ సంగతి కొత్తగా ఏమి లేదమ్మా, మా ప్రోగ్రామ్ అయిపోయింది. నువ్వు కూడా బయటకు వెళ్ళి ఏ నారా రోహిత్ లాంటి చూసుకో, తెరక నిండుగా ఉంటాడు, పెళ్లి చేసుకో. పో 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 పో.
ఏమండి ఇదండి ఈ వారం సినిమాకి ఏమైంది, రెండు సినిమాలు రివ్యూలు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా, వచ్చే వారం మళ్ళీ వచ్చేస్తాం, అంతవరకు నమస్తే.